కర్ణాటక ఎలక్షన్ లో ఎగిరి ఎగిరి దూకినట్టు పొలిటికల్ జాతరలో లీడర్ అన్న ఊగినట్టు మేనిఫెస్ట్ పట్టుకొని ప్రచారము చేసినట్టు జనం పాట నడుచుకుంటా హామీలు ఇచ్చినట్టు రాజకీయ ఎండలోన గడుగు నీడబట్టినట్టు ఆ హామీ చూడు ఆ మాట చూడు నా టూరు చూడు ఓది మోది 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 అయ్యా రాజేషు సినిమా పాటను అందం వల్ల మోదీ సార్ కట్క పెడుతున్నావా ఏం ప్లాన్ చేస్తున్నావ్ నా ప్లాన్ వేరు నా రూట్ వేరు నా స్కెచ్ వేరు వాని 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 అబ్బో ఇయలేంద దగ్గుతలేడు పొలిటికల్ ఆస్కర్ అవార్డ్ సంపాదించుకుందాం అనుకుంటున్నావా ఏంది కాదు వాని ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్లు కదా అందుకని బీజేపీ పార్టీలు నాట 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 పాట తోటి కమలం జెండాను నాటే ప్రయత్నం చేస్తున్నారు కాషాయ జెండకు సంబంధం ఉన్నది పార్టీకి ప్రచారానికి సంబంధం ఎట్లనో ప్రజలకు లీడర్లకు ఉన్న సంబంధం ఎట్లనో సినిమాకు రాజకీయంకు ఉన్న సంబంధంతో ఇగో ఇట్లా నాటాలని చూస్తున్నారు అన్నట్టు బీజేపీ వాళ్ళు పాటకు మోడీ సార్ కైగట్టి వాడింద్రు కదా కూడా కూడా మరి కర్ణాటకలో బీజేపీ ప్రచారం కోసం చేసిందే ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ ఏమేమైతే చేసిందో అవన్నీ చెప్పుకుంటా మాది 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 రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పే బీజేపీ ఇప్పుడు ప్రచారంలో మాత్రం సినిమా ట్రెండ్ ఓహో ఇప్పుడేంది అని ఇంతకుముందు కూడా అంతే కదా అప్పట్లో సింగం పాట ఆ తర్వాత బాహుబలి పాటను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు కదా కాకపోతే కర్ణాటక అనేది ఎక్కువ కనిపిస్తుంటది మరి తెలుగులో ట్రెండింగ్ అయిన పాటలు అంటే నాకు తెలిసి బీజేపీ వాళ్ళకు బాగా ఇష్టం అనుకుంటా అక్కడ కర్ణాటక వాళ్ళకు అందుకే మన పాటలనే కాపీ కొట్టి వాటిని రాజకీయాలకు వాడుతున్నారు సరే వాళ్ళు వాడుకుంటే వాడుకున్నారు వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు చేసుకుంటున్నారు నీ ఎగురుడు దేనికి అంటున్నా బగ్గనే నాటు 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 అనుకుంటా నాట పడుతుంది ఏందో అరే ఇప్పుడు నేను కూడా మన తెలుగు ఫేమస్ పాటలు అన్నిటినీ తీసుకొని కర్ణాటకలో డబ్బింగ్ చేపిచ్చేసి కొరియోగ్రఫీ చేపించింది అనుకో అప్పుడు నాకు కూడా కర్ణాటకలో ఫుల్ డిమాండ్ పెరిగి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అటు జేడిఎస్ నుంచి మా జబర్దస్త్ గా ఆర్డర్లు వస్తాయి అంటే మోడీ సార్ మీదనే కాకుండా వేరే పార్టీ లీడర్ల మీద కూడా పాట వాడి డాన్స్ చేస్తావా అరే నేనే మన పొలిటికల్ లీడర్ అనుకున్నావా వాని మనకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు మనకు ఎవరితో గిట్టుబాటు అయితే వాళ్ళకే పాటలు రాస్తాం ఇంకో విషయం తెలుసా ఏ పార్టీకి రాయమన్నా రాస్తా ఈసారి వేరు మన లెక్క వేరు సామి 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 కుమార సామి సిద్ధ 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 రామా ఇట్లా కాంగ్రెస్ జేడిఎస్ ల మీద రాయమన్నా రాసేస్తా అబ్బా తోపు రాజేష్ అన్నట్టు అయినా ఒక ఆయన ఉండటం ఆయనతో రాయించుకుంటా పాట అంటారు కావచ్చు కదా అందుకే కదా ఫస్ట్ ఈ మోడీ సార్ పాటతోనే వైరల్ అయిదామని చేస్తున్నా తర్వాత అవే ఆర్డర్లు వచ్చేస్తాయి వస్తాయి వస్తాయి అవి ఏమన్నా ఫోన్ లో బిర్యానీ నువ్వు అట్లనే చూస్తూనే ఉండు ఇప్పుడు కర్ణాటక రేపు ఇంకో రాష్ట్రం ఆ తర్వాత ఇంకో రాష్ట్రం ఇది ఎన్నికల సీజన్ కాబట్టి మనకు మన పాటలకు మన డాన్సుకు తిరిగే లేదమ్మా దేశంలో ఎన్ని పార్టీలు అవుతున్నాయో వాళ్ళందరికీ ఒక్కో పాట రాస్తావు అప్పుడు ఈ రాజేష్ గాడు అంటే పొలిటికల్ సాంగ్ల మునగాడు అనిపించుకుంటా చూస్తుంటే భయం అవుతుంది చూసి రానులా ఏది ట్రెండింగ్లో ఉంటే దాన్నే పట్టుకొని రాజకీయ పార్టీలు ప్రచారాలకు వాడుతున్నాయి ఇవి సోషల్ మీడియాలో చెప్పున వైరల్ అయి జనాలకు సొచ్చుకుపోతున్నాయి అయినా ఎన్ని చేసినా వీటిని చూసి అయితే కదా జనాలు ఏం చేసిర్రు ఏం చేయలేదని ఆలోచించరు అతి కాకపోతే ఇక ఎవరు ప్రయత్నం వాళ్ళది అంతే